నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదిహేనవ డివిజన్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ వినయ్ చంద్. ఎనిమిదవ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఢిల్లీలో వామపక్ష నాయకులపై లాఠీ ఛార్జీని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వామపక్ష నాయకులు. నగరంలోని 15వ డివిజన్ రామ్నగర్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ఆవరణలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పింఛన్ పత్రాలను, సంక్రాంతి కానుకలను అందజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, ఎంఈ సుందర్రామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం పరిశీలించిన కలెక్టర్ ఎమ్మెల్యే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలింతలకి పిల్లలకి సేవలు అందిస్తున్నాము. గర్భవతులకి అయితే పోయిన గత సంవత్సరం నుంచి అన్నామృతస్థం కింద అంగన్వాడీ సెంటర్ నుండి అన్నామృతస్థం కింద భోజనం అందించడం జరుగుతుంది. పాలు గుడ్లు అందించడం జరుగుతుంది. కొత్తగా ఎల్కేజీ ఖర్జూరాల ప్యాకెట్ కూడా అందించడం జరుగుతుంది. మీరు గర్భవతులు బాలింతలు అంటే గర్భవతులు అయితే ఎవరైనా తీసుకుంటున్నారు కానీ బాలింతలు కూడా మీరు రక్త పరీక్ష చేయించుకొని మీరు కూడా అవకాశాన్ని తీసుకోవాలి. Thank you.
నిర్మాణాలు కూడా మనం చేశాము. ఈరోజు మన దేశంలో 124 లక్షలకి రోడ్లు వేసాం, ఒక లైన్స్ అయితే 96 లక్షలకి డ్రైన్ వేసాం, వాటర్ సప్లై కింద 3 వరకు 11.5 లక్షలు పెట్టి చేశాం. మొత్తం మీద ఈ డివిజన్లో 2.5 కోట్ల రూపాయలతో మనం వచ్చిన తర్వాత 4 సంవత్సరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చేసామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 15 వార్డులు నిర్వహిస్తున్న సభాధ్యక్షులు మన కమిషనర్ గారికి, అదేవిధంగా కార్యక్రమానికి చేసిన శాసనసభ్యులు జనార్దన్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకి, వార్డు నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 2వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు వరకు జన్మభూమి కార్యక్రమాలు మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో దాదాపు 1028 గ్రామాల్లో, 200 పైచిలకు వార్డుల్లో ఇప్పటికే 2వ తారీఖున లాంఛనంగా ప్రారంభించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరాయంగా ఈ నెల 11వ తారీఖు వరకు కూడా రోజు ప్రతిరోజు కూడా గ్రామాల్లో, వార్డుల్లో పండగ వాతావరణంలో నిర్వహించాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మీ అందరికీ తెలుసు, గడిచిన 4 ఏళ్లలో 5 విడతల జన్మభూమి కార్యక్రమాలు మనం ఇప్పటికే నిర్వహించాం. జన్మభూమి మా ఊరు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒక రోజంతా కూడా ఆ వార్డుకు సంబంధించినటువంటి శానిటేషన్ ఇన్స్పెక్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆశా ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆ వార్డుకు సంబంధించిన ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా, ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కానీ, టీచర్లు కానీ, ఆ వార్డుకి, ఆ గ్రామానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా ప్రజల మధ్యలోకి ఆ రోజునంతా రావాలి. రోజంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిర్దేశించుకుని వాటన్నిటినీ కూడా పరిష్కరించాలన్నదే జన్మభూమి యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక పక్క అర్జీలు, వినతులు స్వీకరిస్తూ వాటిని పరిష్కరిస్తూనే ఈ గ్రామ స్థాయి బృందం ఎవరైతే ఉన్నారో, గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సంపూర్ణంగా, సమగ్రంగా తెలియజేసే విధంగా ట్యాంప్లెట్లు, కరపత్రాలు రూపొందించి వాటిని ప్రజలకు అందించడం, వాటి గురించి సవివరంగా తెలియజేయటం, అర్హత కలిగి పథకాల పట్ల అవగాహన లేని వారికి అవగాహన కల్పించి వారిని కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేయటం అనేది జన్మభూమి కార్యక్రమంలో మరో ముఖ్య ఉద్దేశం. ఇకపోతే కొత్తగా పెన్షన్ మంజూరైనటువంటి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, చంద్రన్న బీమా పత్రాలు కానీ, పెళ్లి కానుకలు కానీ, ఇటువంటివన్నీ కూడా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులు గుర్తించి వారికి అందజేయటం మరో ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా ప్రజల్ని సంపూర్ణంగా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేయటమే జన్మభూమి యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ జన్మభూమి మీకు ఈ రోజున చదవడం జరిగింది. దీనిపైన కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల పైన ఇచ్చినటువంటి శ్వేత పత్రం పైన కూడా ఒక చర్చ జరగాలి. ఆ చర్చకి సంబంధించి మీరెవరైనా సరే విన్నటువంటి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి మీరందరూ కూడా మాట్లాడితే దానిపైన మనం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఈ శ్వేత పత్రం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందుతున్నాయి, 100 కోట్ల ఖర్చు పెడుతున్నాము అని చెప్పిన దాని గురించి మీరందరూ మాట్లాడితేనే సార్థకత. కాబట్టి మీరందరూ మాట్లాడాలని కోరుకుంటూ ఈ మంజూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్న వామపక్ష నాయకులపై లాఠీఛార్జీని నిరసిస్తూ ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తమ నాయకులపై అమానుషంగా లాఠీఛార్జీ చేయటం దారుణమని వామపక్ష నాయకులు విమర్శించారు. మోడీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు నారాయణ,
జీవి కొండారెడ్డి, సర్దార్ శ్రీనివాసరావు, ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం కార్యదర్శి మధు గారితో పాటుగా మరికొంతమంది నాయకులను అరెస్ట్ చేయడమే కాకుండా విభజన హామీలు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న విద్యార్థుల్ని అత్యంత దారుణంగా పాశవికంగా లాఠీచార్జ్ చేయడం అనేది ఇది తీవ్రమైన హేయమైన చర్య. ఇది బీజేపీ తను చేస్తున్న నిరంకుశత్వానికి, బీజేపీ నిరంకుశత్వానికి, బీజేపీ అహంకారానికి ఇది తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన బీజేపీతోటి కలిసి పనిచేసిన సందర్భంలో 2014 ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో అనేక సభల్లో పర్యటించిన, అనేక సభల్లో ఉపన్యసించిన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఆయన పోరాడాడు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నాం, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పిన వెంకయ్య, ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా ఉద్యమాన్ని తీవ్రతరంగా అణచివేయడానికి, పాశవికంగా అణచివేయడానికి పూనుకోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్యగా సిపిఐగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాలని, రేపు 2014 ఎన్నికల్లో బీజేపీకి అనుకూల రాజకీయ పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఈ ఉద్యమం ఆగదు, 2014 ఎన్నికల ఎజెండాలోకి ఈ ఉద్యమం వెళ్తున్నది, దాంతోపాటు భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈరోజు జరిగిన ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులతో పాటు అక్కడ పాల్గొన్న ప్రత్యేక హోదా సాధన సమితికి సంబంధించిన నాయకులు అందరూ ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించేంత వరకు, తీసుకొచ్చేంత వరకు ఈ ఉద్యమం ముందుకు నడుస్తుందని చెప్పి మీ ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలకి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం వైకాపాలు ఫ్లాట్ అయిపోయినాయి. ప్రధానమైన 4 పార్టీలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల, విభజన పట్ల, ప్రత్యేక హోదా పట్ల, విభజన హామీ అమలు పట్ల అనుసరిస్తున్న దోబూచులాట, ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ సమస్య ఉత్పన్నమైందని మేము సిపిఎంగా భావిస్తున్నాం. అందువలనే ఇంతవరకు ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టం అమలు కానీ, పోలవరం రాజధాని నిర్మాణం, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించిన విషయాలు ఒక స్పష్టత రాలేదు. అందువల్ల రాష్ట్రం పూర్తిగా ఈ 4 పార్టీల వైఖరి కారణంగా మోసపోయింది. ప్రత్యేకించి బీజేపీ ఈ మోసం చేయడంలో మూల విరాట్గా వ్యవహరించింది. అందుకనే ఈ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా అంతిమ పోరాటం చేయడానికి ఆంధ్ర నుంచి విద్యార్థులు, యువకులు, వామపక్షాలు ఢిల్లీ చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మొండిగా ఈ ఉద్యమాన్ని అణచివేసింది. ఆంధ్ర ప్రజానీకం యొక్క మనోభావాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, భరోసా ఇవ్వకుండా తీవ్రమైన పాశవిక లాఠీ ఛార్జీకి పూనుకుంది. ఈ చర్యల్ని వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి, సిపిఎం వ్యతిరేకిస్తుంది. విభజన చట్టం అమల్లో, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసిన రాజకీయ పార్టీల్ని సాగనంపడానికి వామపక్షాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో విభజన చట్టం హామీని సాధించుకోవడం కోసం, హోదా సాధించుకోవడం కోసం రేపు బడ్జెట్ సమావేశాల సందర్భం కూడా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధంగా ఉన్న సందర్భంగా కోరుతున్నాం. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళ మీద పాశవిక లాఠీచార్జీని తీవ్రంగా నిరసిస్తున్నాం. నగరంలోని 8వ డివిజన్లో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బాలినేని ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. జగన్తోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బైరెడ్డి అరుణ, బడుగు ఇందిర, తేళ్ల విక్టర్ పాల్, తేళ్ల దిలీప్, పి బంగారం, దామరాజు క్రాంతికుమార్, పంది రత్నరాజు, సువర్ణ, సల్మా తదితరులు పాల్గొన్నారు. అర్థం కదా, రెండు నెలలో పెట్టండి, 1000 రూపాయలు కడితే మొత్తం ఫ్రీయే. జిల్లాలోని దర్శి మండలం దొనకొండ గ్రామంలో నిర్వహించిన 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. సత్వరమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమం సాధికారత సార్, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు గ్రామీణ ఓబీసీ ఎంబీసీ వీటి వర్గాలకి
ఇస్తున్న లోన్లు, ఆ వర్గాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున చర్చించడం, ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు సిద్ధరామరావు గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి మండల గ్రామస్థాయి నాయకులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. పరీక్షలు మీరు దయచేసి ఎవరు రావద్దు బాబు, సభా కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సార్ ఇప్పటివరకు కార్యక్రమంలో ప్రార్థనతో మొదలుపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించిన ఎజెండా ప్రకారం ఖాళీ చేసి కూర్చోమండి. దయచేసి ఈ సన్మాన కార్యక్రమాలు కనీసం చివరిలో మనం చేసుకున్నాం. నగరంలోని విశాలాంధ్ర బుక్ హౌస్ లో సుంకోజీ దేవేంద్రాచారి రచించిన రెక్కాడినంతకాలం నవల ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు హనుమారెడ్డి, కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, మంచికంటి వెంకటేశ్వరరెడ్డి, సర్దార్ తత్తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్ రీడర్స్ క్లబ్ను ప్రారంభించారు. ఇలాగే ఏదైనా ఒక పుస్తకాన్ని మనం ఆవిష్కరించడం, అలాగే ఆ రచయితని సత్కరించడం, అలాంటి సాంప్రదాయాన్ని కూడా మనం ప్రారంభిద్దాం. రెక్కాడినంతకాలం అనేటటువంటి నవల, దీన్ని సుంకోజీ దేవేంద్రాచారి గారు రాశారు. దాన్ని ఈ సమావేశంలో ఆవిష్కరించడం జరిగింది. అంటే సమాజానికి ఈ రచయితలు అనేవాళ్ళు ఎన్నుకోబడని శాసనకర్తలు అని చెప్పి అంటారు. కాబట్టి ఈ సమాజం ఎండిపోతుంది, ఏ దిశగా పోతుంది, ఒకవేళ తన దిశని తప్పుదోవ పట్టించినట్లయితే ఆ దిశని మార్చుకోవడానికి రచయిత ఖచ్చితంగా ఇది మంచిదో కాదు, ఇది సమాజం పోకడ ఇది కాదు, ఇంకొక రకంగా ఉండాలి అని ఖచ్చితంగా తన రచనల్లో రచన చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అలా ప్రభావితం అయిన వాళ్ళమే మేము. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండే రచయితలు అందరం కూడా ఒక సమయంలో ఈ ఒంగోలులో ఇలాంటి సమావేశాలకు ప్రజలకు సామాజికంగాను విద్యాపరంగాను మానవత పరంగాను బాగా ఉపయోగపడేటటువంటి సమావేశాలు. ఇందులో పుస్తక ప్రియులందరికీ అవకాశం ఉంటుంది ఇక్కడ మాట్లాడడానికి. పుస్తక ప్రియులు అంటే పుస్తకాన్ని చదువుకున్న వాళ్ళు, పుస్తకాలను రాసేవాళ్ళు, పుస్తకాల మీద ధ్యాస పెట్టే ప్రజలకు అందరికీ పుస్తకాలని గురించి చెప్పేటటువంటి వాళ్ళు, వాళ్ళందరి అభిప్రాయాలకు ఇక్కడ అవకాశం. నా పని ఏంటంటే చదవడమే, పొద్దున చదవడం, రాత్రి చదవడం, నేను ఏదో కొత్త పుస్తకాన్ని చదువుతూనే ఉంటాను. ఆ చదవడం అన్న అలవాటుని నా ఇంట్లో నుంచే ప్రారంభించాను. మా ముగ్గురు పిల్లలు మొత్తం పెద్ద పాప డాక్టరేట్, ఇంకో పాప ఎంటెక్, ఇంకో పాప ఒక అబ్బాయి బీటెక్, అయితే వాళ్ళ ముగ్గురు కూడా సాహిత్యం రాస్తారు, చదువుతారు. ముగ్గురు పెద్ద పాప అయితే కథలు రాసింది. పుస్తకాలు రాయడం నేనేంటి, పుస్తకాలు రాయడం ఏంటి, ఒక సామాన్యుడిని మీరు కూడా రాయొచ్చునా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాను. ఎర్రవాపల్లి పనిలో ఉంటున్నాం కదా, లేకపోతే కడిగిరిలో ఉంటున్నాం కదా, మేము పుస్తకాలు రాయలేమంటే ఎక్కడున్నా పుస్తకం రాయొచ్చు. నేను రాయలే, నేను గొడ్లంటే పోయినా నేను బరిలో మా రెడ్డి గారి దగ్గర నేను కవతం మూడేళ్ళు కంఫర్మ్ చేసినాను, నేను పుస్తకం రాయలే. మొత్తం ఆరు మండలాల్లోని అందరినీ కూడా ఇందులో మమేకం చేశాను. ప్రతి ఒక్క పుస్తకం చదివాడు. ఆ పాత్రలో నేనున్నాను. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ధర్మాచార్యుల ప్రముఖుల సదస్సు సంతపేట సాయిబాబా మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేలబొట్ల రామకృష్ణ శాస్త్రి, శీలానంద, పరిపూర్ణ సిద్ధానంద, సత్యాత్మానంద, అలహరి చంచలరావు, నారిపెద్ది గోపాలరావు, యామిని శ్రీరామ్, అశ్విని కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం యొక్క ఆధ్వర్యంలో పని జరుగుతూ ఉన్నది. అధిపతులు స్వామీజీ మా మాతృమూర్తి గారు, గురువు గారు నాకు ప్రబోధించారు. అందరూ మా దగ్గర చదువుకునే పిల్లలు ఉన్నారు, మేము పిల్లల్ని చదివిస్తుంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు మా దగ్గర.
అందరు కలిసే పూజ చేస్తారు, కలిసే చేస్తారు. రోజు మందిరంలోకి రొటీన్లో రోజు ఇద్దరు వెళ్ళి మందిరంలో పూజ చేసుకుంటారు, ఇద్దరు పూజ చేసుకుంటే, ఇద్దరు క్లీన్ చేసుకుంటే, ఇద్దరు మిగతా పనులు చేసుకుంటారు. కాబట్టి రొటీన్లు అందరూ పెడుతుంటారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు మా దగ్గర. మేము చదివించే పిల్లలు ముస్లిం పిల్లలు కూడా వాళ్ళు కూడా మందిరంలోకి వెళ్ళి మన సాంప్రదాయపరమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మన వ్యవస్థను మనం ఇలా కాపాడుకుంటూ వచ్చాము. మన పెద్దలు మన దాకా అందించారు. మనం భావితర మన వెనక తరాల వాళ్ళకి ముందు తరాల వాళ్ళకి మనం ఇలా అందించగలిగితే మన ధర్మం ఉంటుంది. అందించగలుగుతాం, అందిస్తాం. ఈ ధర్మాన్ని ఎవరేం చేయలేరు. చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఈ ఒడిదుడుకుల్ని ఇదిగో ఇలాంటి సంస్థలు మన హైందవ సంస్థలు వీళ్ళ పాపం వీళ్ళ జీవితాల్ని వాళ్ళ యొక్క బాగా చదువుకున్నటువంటి వాళ్ళ పెద్దలంతా ఎంతో చదువుకున్నటువంటి మేధావులు వాళ్ళ జీవితాల మొత్తం దీనికి వెచ్చించి ఈ ధర్మం కోసం, ఈ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ ధర్మం. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అఖిల భారత నిరసన దినం నిర్వహించారు. స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఎంసీఐని పునరుద్ధరించాలని, వైద్య వృత్తిని వినియోగదారుల రక్షణ చట్టం నుండి తప్పించాలని, జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు 2017 రద్దు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాదెండ్ల చంద్రశేఖరరావు, మన్నే ఆంజనేయులు, మణిబాబు, జయశేఖర్, ఆలూరి భాస్కర్రావు, విజయకుమార్ రాజు, మాల్యాద్రి రాఘవరావు, కేశవ విద్యాశంకర్, రావిపాటి ప్రసాదరావు, రోహిణి, హైమావతి, కమల, రజని, రాధిక, సుబ్రహ్మణ్యేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన బిల్లుల్ని, యాక్ట్ని ప్రవేశపెట్టి మెడికల్ ప్రొఫెషన్ని దిగజార్చే పద్ధతిలో ఏవైతే తెస్తున్నాయో అవి డాక్టర్లకి అలాగే ప్రజలకి అవగాహన చేయడానికి ఇవాళ ఈ ప్రొటెస్ట్ డేని కండక్ట్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒంగోలు ఐఎంఏ బ్రాంచ్ నేపథ్యంలో ఈవేళ ఉదయం అందరూ డాక్టర్లు మా ఐఎంఏ హాల్లో కూర్చొని వీళ్ళు ముఖ్యంగా ప్రవేశపెడుతున్న ఒకటి ఎన్ఎంసీ బిల్లు, అలాగే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అమెండ్మెంట్ బిల్లు, అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని, వీటన్నిటినీ మేము ముఖ్యంగా ఇవన్నిటినీ వెనక్కి తీసుకోవాలని సెంట్రల్ గవర్నమెంట్ని, ముఖ్యంగా నాట్ ఓన్లీ ఇన్ ఒంగోల్ థ్రూఅవుట్ ఏపీ అలాగే ఆల్ ఇండియా లెవెల్లో కూడాను డిమాండ్ చేస్తున్నాం. వీటిని వెనక్కి తీసుకొని పద్ధతుల్లో ముందు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చే పద్ధతిగా అందరూ డాక్టర్లు అందరూ కూడాను కలిసికట్టుగా దీన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తామని ముఖ్యంగా చెప్తున్నాం. దీనికి ముఖ్య బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇదివరకు కూడాను ఈ ఎన్ఎంసీ బిల్లుని వెనక్కి తీసుకోమని మేము సంవత్సర క్రితం కూడాను ఒకసారి ఇదే రకంగా స్ట్రైక్. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా స్వయం ప్రతిపత్తి ఇచ్చి మెడికల్ కౌన్సిల్ని పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు తీసుకోవచ్చు. 30 లక్షలు కాస్తే 50 లక్షలు అయింది. ఇప్పుడు 1 కోటి రూపాయలు నడుస్తుంది, రేపు 2 కోట్లు అవుద్ది, 3 కోట్లు అవుద్ది. అంత కోట్లు పెట్టి చదివినోడు బయటకు వచ్చి పేదలకి ఉచిత వైద్యం చేయాలి. ఇదంతా చూస్తుంటే తెనాలి రామలింగడే మరో అవతారంలో ప్రధానమంత్రిలాగా వచ్చాడే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లికి పాలు పోయారా అంటే వేడి పాలు పోసి తాగడం లేదు, తాగడం లేదు. నేను కాలేజీలో పెట్టాను, చేరడం లేదు, చేరలేదు. 1 కోటి రూపాయలు పెట్టి ఎవరు చేస్తారండి? సో ఎంబీబీఎస్ చంపేసేయాలి. ఇంకా ఎంబీబీఎస్ ఉండకూడదు. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకున్న ధన్వంతరి వైద్యమో లేకపోతే ఇంకేదో ఆయుర్వేదమో యునానినో ఇవన్నీ కూడా రాంగ్ రూట్ ద్వారా షార్ట్ కోర్సులు పెట్టి తీసుకురావాలని ఒక ప్రయత్నం. ఇదంతా ఎందుకంటే తగ్గించాలి, కాస్ట్ తగ్గించాలి, పేషెంట్ రక్షించాలి. నాకు ఒకటే గుర్తుకొస్తుంది, అప్పుడెప్పుడో లక్ష్మణుడు చచ్చిపోతేనో స్పృహ దెబ్బతేనో సంజీవ పుల్ల తీసుకొని చెవులో పెట్టి టక్కలు వేసుకొచ్చినాడ. ఈ మధ్య నెట్లో పడింది సంజీవి చెట్టు కనపడింది అని. రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో హరిహర సుత అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సత్యయేసుబాబుతో సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవానీస్వాములు విరివిగా పాల్గొని భజన కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుగుతూ ఆహా నా భక్తుడు ఏ విధంగా ఆడుతున్నాడు ఆయన మనసులో చక్కగా జరుగుతున్నారు. రామకృష్ణ మంత్రులు గారు, పండితులు, వేద పండితులు, ఆచార్యులు గారు పూజ బ్రహ్మాండంగా
నగరంలోని డిఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. పలువురు అధికారులు అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదిహేనవ డివిజన్లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ వినయ్ చంద్. ఎనిమిదవ డివిజన్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఢిల్లీలో వామపక్ష నాయకులపై లాఠీ ఛార్జీని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వామపక్ష నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.